హే డార్లింగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టు టికెట్స్. ఈ వీడియోలో మనం అప్డేట్స్ అయితే డిస్కషన్ చేయట్లేదు డార్లింగ్స్, క్యూఎన్ అయితే వీడియో చేస్తున్నాం అనమాట. క్యూఎన్ఏ అనగానే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టిన జస్ట్ 20 మినిట్స్ కి 10 క్వశ్చన్స్ చేసారు మన వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టడం జరిగింది, ఆస్క్ ఎనీథింగ్ అని చెప్పేసి క్యూఎన్ఏ అని పెట్టినా అనమాట. దానికి మన వాళ్ళు చాలా అంటూ చాలా మంచి మంచి క్వశ్చన్స్ అయితే అడిగారు, దాంట్లోకి అయితే ఈ వీడియోలో ఆన్సర్ ఇద్దాం. ప్రీవియస్ క్యూఎన్ఏ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన వెళ్ళి ఆ వీడియో చూడండి, అది కూడా బాగుంటుంది. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, అన్న సలార్ మూవీ నుండి ఎటువంటి అప్డేట్ కూడా రావడం లేదు ఎందుకు అన్న? అండ్ డుంకీ నుండి టీజర్ కూడా వచ్చింది కానీ సలార్ నో అప్డేట్స్. సలార్ నో అప్డేట్స్ అంటే నేను కూడా అదే చూస్తున్నా అబ్బా, ఎందుకంటే ఇంకా 1 మంతే ఉన్నది, మరి ఏ అప్డేట్స్ లేవని నేను కూడా వెయిట్ చేస్తున్నా. బట్ చూద్దాం ఏమైనా అప్డేట్స్ ఇస్తారేమని చెప్పేసి. అంటే నవంబర్లో ఎలాగో మనకి సాంగ్ అయితే రిలీజ్ ఉంది కాబట్టి సో మెల్లిగా అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, బ్రో నీ ఏజ్. ఏజా? ఓకే. నీ ఏజ్, నీ కలరు, నీ హైట్, నీ వెయిట్, ఫేవరెట్ ఫుడ్, ఫేవరెట్ కలరు, ఎక్కడ ఉంటో చెప్పు మావా. బ్రో ఎందుకు బ్రో ఇవన్నీ ఇవన్నీ తీసుకున్నా మీద చేతబడి ఏమన్నా ప్లాన్ చేసినావా ఏంది? లేకపోతే ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని నువ్వేం చేసావు డార్లింగ్? సో నా హైట్ వచ్చేసి 6.1, నా ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. బిర్యానీలో లెగ్ పీస్ వస్తే నమ్మ బట్టలు దింపేసుకోవాలి. ఫేవరెట్ కలర్ వైట్ అండ్ బ్లాక్. నేనైతే హైదరాబాద్లో ఉంటాను డార్లింగ్, అండ్ ఏజ్ అనే క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ చెప్పాను, నువ్వు మళ్ళీ ఆ క్వశ్చన్ కూడా అడగకు. చెప్పను బ్రదర్. మావ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంది మావ? లవ్ మీద నా ఒపీనియనా? సో మామ నీకు ఒక ఫ్యాక్ట్ చెప్తా, ఏంటంటే మనం ఒక అమ్మాయిని లేదా ఒక మంచి అందమైన అమ్మాయిని చూసినాం అనుకో, మనం అమ్మాయిని చందమామతో పోలుస్తాం. మనం అట్లా ఆకాశంలోకి చూస్తుంటే మనకి ఫస్ట్ చందమామని ఏ కనిపిస్తుంటుంది కొన్ని రోజుల దాకా, కానీ ఆ తర్వాతనే దాని ఎన్నుకున్న చుక్కలు కూడా కనిపిస్తాయి మామ. సో నువ్వు చందమామని చూడడానికి రెడీ అయినప్పుడు దాని ఎన్నుకున్న చుక్కలను కూడా చూడాల్సిందే అనమాట, చుక్కలు చూడక తప్పదు. అండ్ నా ఒపీనియన్ అంటావా, లవ్ ఈజ్ ఎ వేస్ట్ ఆఫ్ టైం మామ. అసలు లవ్ ఏంది, ఎప్పుడు కెరియర్ మీద పెట్టాలి అది పెట్టాలి అని చూద్దా చెప్పండి. అంటే లవ్ లేనిది లైఫ్ ఎట్లుంటుంది మామ, అందరికీ కావాల్సిందే కదా. అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, అవును వదిలేయడమే కరెక్ట్ బ్రో. వదిలేయడమే కరెక్టా? ఏం వదిలేయాలి, ఏం కరెక్ట్ డార్లింగ్? ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. నిన్న పెట్టిన వీడియోలో నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నావు. సో నిన్నటి నుంచి ఏం చేసినావు బంగారం, పడుకున్నావా ఏంటి? సో ఓకే, వదిలేయడమే కరెక్ట్ బ్రో. అండ్ ఇదేంది ఇంకొకటి, దేర్ ఈజ్ ఎ ఫుల్ ఫిష్ ఇన్ ద సియా. ఫిషర్మెన్స్ కూడా చాలామంది ఉన్నారు కదరా. అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, నీకు లవర్ ఉందా మావా? ఉండేది, ఇప్పుడు లేదా? అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, మావా నీకు బ్రేకప్ అయ్యిందా? యా మావా, ఈ కాలంలో లవ్ ఎంత కామనో దానికి బ్రేకప్ ఉండడం కూడా అంతే కామన్ అనమాట. అరే చిన్న చిన్న విషయాలకు విడిపోతున్నాం మామ, ఫేవరెట్ ఫుడ్ విషయంలో విడిపోతున్నారు, ఫేవరెట్ హీరో విషయంలో విడిపోతున్నారు. అట్లాంటిది ఈ జనరేషన్లో ఎవరికన్నా బ్రేకప్ కాకుండా ఉంటుందా? అయితే బ్రేకప్లు అట్లా నాకు కూడా ఒక బ్రేకప్ అయినది. సో బ్రేకప్ తర్వాత మనం బాధపడతాం ఇంకా అది ఇది, అండ్ ఇంత బాధలో ఉన్నప్పుడు సడన్లీ ఆ పిల్లకు పెళ్లి కుదిరింది అని తెలిస్తే ఇంకా బాధ అవుతుంది మామ. కానీ ఇదంతా కాకుండా ఇంకొక ఘోరంగా బాధపడే సిచ్యువేషన్ ఉంటుంది మామ. ఆ పర్సన్ మన ఫ్రెండ్స్ గ్యాంగ్లో అందరినీ పెళ్లికి పిలిచి మనల్ని మాత్రమే పెళ్లికి పిలవకపోతే ఆ బాధ చాలా పెద్ద బాధ మామ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కెట్టైపోయింది. నేను ఫేస్ చేసిన మామ బాధ, రీసెంట్గానే జరిగింది మామ ఈ స్టోరీ, అందరికీ చెప్పారు మామ. 4 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్న మనల్ని పెళ్ళికి పిలవకపోతే ఆ బాధ ఎట్లుంటుందో చెప్పండి, ఆ బాధ ఎట్లుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి మావా? యా ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే పెద్దగా ఏం లేవు డార్లింగ్. మనకు ఒక లైఫ్, మన ఫ్యామిలీ, ఆ తర్వాత ఎలాగొన్నా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంటుంది, ఆ తర్వాత ఒక మంచి చిన్న జాబ్, తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసుకొని పెళ్ళి చేసుకోవాలి, ఆ తర్వాత మాకిద్దరు పిల్లలు. మనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయినట్టు మనకిద్దరు పిల్లలు, వాళ్ళకి ఇప్పుడే భోజనం పెట్టి పడుకోబెట్టేసి మొగుడు పిల్లల్లా బయట బాల్కనీలో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నట్టుంది. వాళ్ళు రాత్రి అయితే క్యావ్ క్యావ్ అని ఏడ్చుకుంటూ పొద్దుగలగానే మమ్మీ డాడీ అనుకుంటూ దగ్గరికి వస్తూ నేను మా వైఫ్ అట్లా కొట్లాడుతూ తిట్టుకుంటూ వీక్లీ ఒక సినిమా, నెలకు ఒక ట్రిప్, మొత్తం ఫ్యామిలీ అంతా హ్యాపీ. కళ అది కళ.
సో ఓవరాల్గా అది మ్యాటర్ వచ్చేసి ఈ క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ ఇచ్చిన, మిగతా వాళ్ళ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇవ్వలేకపోయినా, ఎందుకంటే నేను అప్పుడే చెప్పిన ఫాస్ట్గా క్వశ్చన్స్ అడగండి అని చెప్పేసి. సో అంతే డల్లింగ్స్ వీడియో వచ్చేసి, వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ టు మూవీ టికెట్స్ చేసి శ్రీరామ్.